శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఆహ్వానం కూడా పలుకుతున్నాను. అలాగే శ్రీ సూర్య వెంకటేశ్వర్లు గారు మా విజ్ఞాన సమితి అధ్యక్షులు వారు, వారిని శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యం గారితో పాటుగా వేదికని అలంకరించాల్సిందిగా వారికి తోడుగా రావాల్సిందని కోరుతున్నాను. ఒక ప్రార్థనతో మన సభ ప్రారంభిద్దాం. నాద తనుమని శంకరం, నాద తనుమని శంకరం, నమామి మే మనస శిరస. నాద తను మనసు మోదకర నిగమోత మాసమ వేద సారం వారం మోదకర నిగమోత మాసమ వేద సారం వారం నాద తను మనసు సద్యోజతాది పంచవక్రజ సద్యోజతాది పంచవక్రజ సరిగమ పదని వర సప్త స్వర సరిగమ పదని వర స స్వర విద్యాలోలం విదళిత కాలం విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం విమల హృదయ త్యాగరాజపాలం నాద తను మనసు శంకరం నమామి మే మనస శిరస నాద తను మనసు. శంకర భగవత్పాదుల గురించి మాట్లాడాలి అంటే మనం దాదాపు ఒక వారం రోజులన్నా ఇక్కడ కూర్చుని ప్రజ్ఞాశాలి అయిన వక్తలతో మనం సంభాషణ చేస్తే మనకి మామూలుగా విషయాలన్నీ తెలుస్తాయి. అయితే మనం ఒకరోజు కార్యక్రమంలాగా పెట్టుకుని ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానించి ఒక రెండున్నర గంటల్లో మీకు శంకర విజయం గురించి చెప్పండి అంటే అది చాలా పెద్ద టాస్క్. అది అంటే అంత విశేషమైన చాలా విస్తృతంగా ఉన్న సాహిత్యాన్ని కానీ ఆయన గురించిన చరిత్రని కానీ లేకపోతే శంకర విజయాన్ని గురించి కానీ స్పెషల్గా చెప్పాలి అంటే 2 గంటల్లో కుదించటం అనేది అదొక టెస్ట్ లాగా. అయినా కానీ వారు సమర్థులు కాబట్టి మన కోరికని మన్నించి ఈరోజు మన ముందుకు వచ్చారు. వారి మీరందరూ కూడా వారి ప్రవచనాలు కానీ వారు
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో పనిచేసినప్పుడు వారి దగ్గర శిష్యరికం చేయటం కానీ జరిగి ఉండుంటుంది. వారి గురించి మీకు ముందరే తెలిసి ఉండుంటుంది. అయినప్పటికీ నేను సభా మర్యాదని పాటిస్తూ రెండు పరిచయ వాక్యాలు వారి గురించి చెప్తాను. వీరు ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్, డీన్, డైరెక్టర్, రిజిస్ట్రార్. ఈ పదవుల్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 40 సంవత్సరాలు గడపడం జరిగింది. చాలా సంవత్సరాలు విద్యాబోధనని చేశారు. ఎంఏ సాంస్క్రిట్, అలంకార వ్యాకరణ దర్శనాలు, తర్వాత విద్యాప్రవీణ సాహిత్య వ్యాకరణ న్యాయశాస్త్రాల్లో, అలాగే పిహెచ్డి న్యాయశాస్త్రంలో వీరు సంపాదించుకోవటం జరిగింది. అది వీరి ఘనత. ఇది కాకుండా అకాడమిక్ లైన్లోకి వెళ్ళినప్పుడు వీరు 110 మంది రీసెర్చ్ పేపర్, వీరికి 110 రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అలాగే 19 మంది పిహెచ్డి స్టూడెంట్స్ని గైడ్ చేయటం జరిగింది. తర్వాత 6 ఎంఫిల్ స్టూడెంట్స్ను కూడా వీరు మార్గదర్శకం ఇచ్చారు. కంచి కామకోటి పీఠ పండితులు బ్రహ్మశ్రీ గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద న్యాయ వ్యాకరణం వేదాంత శాస్త్రాలు వీరు అభ్యసించారు. డాక్టర్ కుప్పా శ్రీనివాస శాస్త్రి గారి వద్ద కృష్ణ యజుర్వేద సంహిత వీరు నేర్చుకున్నారు. కంచి కామకోటి పీఠంలో గత 35 సంవత్సరాలుగా వ్యాకరణ విచారణ సభల్లో పాల్గొనటం జరిగింది. కంచి కామకోటి పీఠం వారిచే, శృంగేరి శారదాపీఠం వారిచే, విశాఖ శారదాపీఠం వారిచే శాస్త్ర పండిత అనే గుర్తింపు వీరు పొందారు. అనేకానేక అవార్డ్స్ కూడా వీరు సొంతమయ్యాయి. అద్వైత సిద్ధి రత్నాకర 2003 వీరిని వరించిన బెస్ట్ టీచర్స్ అవార్డ్, తర్వాత శాస్త్రాచార్య సనాతన గురు సంప్రదాయ ప్రతిష్టానం వారిచే వీరికి ఇవ్వటం జరిగింది. శాస్త్రనిధి అనే మరొక బిరుదు శ్రీ అవధూత దత్తపీఠం వారిచే వీరికి బహుకరించటం జరిగింది. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు విద్వత్ పురస్కారం కూడా వీరి వశమైంది. కంచి కామకోటి వ్యాకరణ శాస్త్ర విశారద, కంచి కామకోటి పీఠం వారు వీరిని వ్యాకరణ శాస్త్ర విశారద అనే బిరుదుతో సత్కరించడం జరిగింది. రాష్ట్రీయ సాంస్క్రిట్ విద్యాపీఠం వారు వీరికి మహామహోపాధ్యాయ అనే బిరుదుని ఇవ్వటం జరిగింది. ఈ చిన్నపాటి పరిచయ వాక్యాలతో నేను ఆచార్య సుబ్రహ్మణ్యం గారిని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా ప్రార్థిస్తూ,
సభాయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతవ వందే భగవంతౌ పునః పునః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో మహద్భ్యో గురుభ్యః. ఈరోజు వైశాఖ శుద్ధ తృతీయ ఎంతో పర్వదినం. ఈరోజు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచము కూడా శంకర భగవత్పాదుల జయంతి ఉత్సవాన్ని ఈరోజు వైశాఖ శుద్ధ తృతీయ నాడు పంచమి నాడు వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నటువంటి గొప్ప కార్యక్రమం. అందరికీ కూడా వైశాఖ శుద్ధ పంచమి అంటే శంకరాచార్యుల వారే గుర్తుకొస్తారు. శృంగేరి శారదాపీఠంలో కానీ కంచి కామకోటి పీఠంలో కానీ సర్వత్రా కూడా శంకర జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. శంకర విజయాన్ని ప్రవచనాన్ని ప్రారంభించే ముందు మనం ఎందుకు శంకర జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకోవాలి, శంకరాచార్యుల వారిని ఎందుకు మనం ఒకసారి గుర్తు చేసుకుని వారికి మన నమస్కారాలని సమర్పించాలి, ఒకటి రెండు విషయాలు ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో శంకరాచార్యుల వారు కానీ జన్మించకపోతే ఈ భారతదేశంలో ఈరోజు సనాతన ధర్మం కానీ వైదిక సంస్కృతి కానీ ఏమీ ఉండేవి కాదు. సత్యం చెప్పాలంటే బౌద్ధ సంస్కృతి బౌద్ధ ధర్మంతో ఈరోజు పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాలలో ఏ విధంగా అయితే బౌద్ధ ధర్మం ప్రధానంగా స్వీకరింపబడిందో మన భారతదేశం కూడా అదే విధంగా ఉండి ఉండేది. మీరెందుకు ఖచ్చితంగా ఇంత స్పష్టంగా చెప్తున్నారు అంటే నేనేదో కొద్దిగా శాస్త్రం చదువుకున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలను. తర్కశాస్త్రంలో న్యాయశాస్త్రానికి ప్రవర్తకుడు గౌతమ ఋషి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆయన న్యాయదర్శనం అనే గ్రంథాన్ని రచించారు. ఆయన 1వ శతాబ్దంలో న్యాయదర్శనాన్ని రచించి ఎందుకు రచించారు అంటే వేద ప్రామాణ్యాన్ని స్థాపించడం ప్రధాన ఉద్దేశ్యం. వేదములు ప్రమాణములు మన భారతీయ సంస్కృతిలో భాగాలైనటువంటి ఆత్మాస్తిత్వవాదము ఈశ్వరాస్తిత్వవాదము ఇవన్నీ కూడా నిరూపింపబడినటువంటి గ్రంథం అది, ప్రాచీన న్యాయ గ్రంథము న్యాయదర్శనం. ఎంతో గొప్పగా అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికే వీటి మీద అనేక రకాలైనటువంటి వాదోపవాదాలు ఉన్నాయి, ఖండన మండనాలు ఉన్నాయి. వైదిక సంస్కృతి అసత్యము అని చెప్పి, వేదములు అసత్యము అని చెప్పి వాదించేటువంటి నాస్తికులు ఎంతోమంది ఉన్నారు. అప్పటికే వాటిని అన్నిటినీ ఖండించడానికి ప్రవృత్తమైన ప్రధానమైనటువంటి ఉద్దేశం అదే న్యాయదర్శనానికి. గౌతమ ఋషి న్యాయదర్శనాన్ని రచించాడు.
ఒకటో శతాబ్దం నుంచి పదో శతాబ్దం దాకా ఒక్కసారి న్యాయ దర్శనానికి సంబంధించినటువంటి చరిత్రని కానీ మనం గమనించినట్లయితే ఒకటో శతాబ్దం తర్వాత మీరు రెండో శతాబ్దం దగ్గరికి వస్తే ఒక 100 సంవత్సరాల పాటు మళ్ళీ మన వేదాలు ప్రమాణము కాదు అని చెప్పి నాస్తికవాదాలు ప్రబలనాయి మళ్ళీ మూడో శతాబ్దంలో న్యాయ దర్శనానికి భాష్యం మళ్ళీ వేద ప్రామాణ్యాన్ని స్థాపించడానికి గ్రంథాలు బయలుదేరినే న్యాయ దర్శనంలో మళ్ళా ఒక 100 సంవత్సరాలు గాని మనం గమనించినట్లయితే మళ్ళా నాస్తికులు వేదాలకు ప్రామాణ్యం లేదు అని చెప్పడానికి గ్రంథాలను రచించారు మళ్ళా ఇంకొక 100 సంవత్సరాలు మనం చూసినట్లయితే న్యాయ దర్శనానికి వార్తికం ఉద్యోతకరాచార్యులు వ్రాసింది వార్తికానికి తాత్పర్య టీకకి పరిశుద్ధి ఇన్ని గ్రంథాలు గమనించినట్లయితే ఒక 100 సంవత్సరాలు ఇటు న్యాయ దర్శనము ఒక 100 సంవత్సరాలు నాస్తిక మతము ఈ విధంగా అక్షర యుద్ధం జరిగింది 1000 సంవత్సరాల పాటు 10వ శతాబ్దంలో ఉదయనాచార్యుల వారు న్యాయకుసుమాంజలిని రచించి 5 స్తబకాలవి వాట్లలో ఈశ్వరాస్తిత్వాన్ని సాధించడానికి ప్రవృత్తమైనటువంటి గ్రంథం అది శాస్త్ర గ్రంథం ఉదయనాచార్యులు వారు రాసినటువంటి కుసుమాంజలి గ్రంథం న్యాయశాస్త్రానికి సంబంధించింది ఆ తర్వాత ఇక నాస్తికవాదం పెద్దగా మన భారతదేశంలో లేదు ఇక ఇక్కడ నాస్తికవాదానికి స్థానం లేదు అని చెప్పి అవి మాయమైపోయినాయి కాబట్టి మన భారతదేశంలో ఈ రోజు మనం వేదాలు చదువుకుంటున్నాం వైదిక సంస్కృతి ఉన్నది అంటే ఇది న్యాయ దర్శనము యొక్క కృషి చాలా ఉన్నది అందుకే అందరిని నేను ప్రతి సభలో కూడా ప్రార్థిస్తూ ఉంటాను వేదాలను మనం ఎంత గొప్పగా భావిస్తున్నామో శాస్త్రాలను కూడా అంత గొప్పగా మనం భావించాలి శాస్త్రాభివృద్ధిని కూడా మనం చేపట్టాలి మనం ఎందుకంటే ఎందుకు చెప్పానంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు మన తాత తండ్రులు మన తాత ముత్తాతలు వేదములని ఆదరించి ఉన్నట్లయితే మనం ఈ రోజు వేదాలను గొప్పగా భావిస్తున్నాం మన తాత ముత్తాతలు ఆ కాలం వాళ్ళే అబ్బేబే ఇవేమీ ప్రమాణం కాదు అని ఉంటే ఈ రోజు ఈ ఇంత గొప్పగా వ్యాప్తి చెందేవి కాదు ఎందుకంటే నాస్తికవాదాన్ని అక్షర రూపంగా గ్రంథ రూపంగా యుద్ధాలేం జరగలేదండి అక్షర రూపంగా దీనిని స్థాపించడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ మన భారతదేశంలో అవేమీ కూడా ఫలించలేదు శంకరాచార్యుల వారు 7వ శతాబ్దంలో ఆయన కాలటీలో జన్మించి నాస్తికవాదాలని ఎందుకంటే బ్రహ్మసూత్ర భాష్యంలో కానీ ఉపనిషద్ భాష్యాలలో కానీ మనం చూసినట్లయితే నాస్తికవాదాలని ఖండించి మళ్ళా వేదాలకి ప్రామాణ్యం ఈశ్వరాస్తిత్వం ఆత్మాస్తిత్వం వీటన్నిటినీ కూడా మోక్షం అంటే ఒకటి ఉన్నది పరమ పురుషార్థము అది బ్రహ్మతో ఐక్యాన్ని చెందడమే మోక్షము అని చెప్పి వారు వారి ప్రస్థానత్రయ భాష్య గ్రంథాల ద్వారా నిరూపణ చేసిన తరువాత చాలా ఈ భారతీయ సంస్కృతి చాలా గట్టిపడింది ఈ శాస్త్రాలు లేకపోయినా శంకర భగవత్పాదులు భారతదేశంలో జన్మించకపోయినా మనకి ఈరోజు ఇంత గొప్పగా వేదాల గురించి మనం చెప్పుకునే స్థితి ఉండి ఉండేది కాదు శంకర భగవత్పాదులు ఆయన అవతార పురుషుడైన సాక్షాత్తు శంకరుని యొక్క పరమేశ్వరుని యొక్క అవతారమైన ఆయన ఈ భారతదేశంలో ఇది ఎందుకంటే ఇది కర్మభూమిది జ్ఞానభూమిది పవిత్ర భూమిది ఈ భూమి మీదకు వచ్చి ఒక్కసారి నడయాడితే పవిత్రులమవుతామని చెప్పి విదేశీయులు ఇంతమంది భావిస్తూ ఉంటారు వాళ్ళు అందుకే భారతదేశం వస్తూ ఉంటారు వాళ్ళు భారతదేశానికి అంత గొప్ప స్థానం ఉన్నది ఈ సంస్కృతి ఈ సనాతన ధర్మము దీనిని రక్షించడానికే ఆయన అవతారం ఎత్తి చాలా కొద్ది సంవత్సరాలు కేవలం 32 సంవత్సరాలు ఆయన జన్మించి ఆయన చేయవలసిన పనినంతా కూడా పూర్తి చేసుకుని తిరిగి ఆయన వెళ్ళిపోయినటువంటి సందర్భం ఇవన్నీ కూడా శంకర విజయం అనే గ్రంథం ద్వారా మాధవాచార్యులు రచించినటువంటి శంకర విజయం అనే గ్రంథం ద్వారా మనకి అనేక విషయాలు ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకర జయంతి సందర్భంగా
శంకరాచార్యుల వారిని మనం ధ్యానం చేసుకోవడం, మననం చేసుకోవడం, ఒకసారి స్మరణ చేసుకోవడం ఇదంతా కూడా మనకి పుణ్యదాయకం. ఈ ఇటువంటి విషయాలని వినడానికి ఆ భగవత్ సంకల్పంతో విచ్చేసినటువంటి మీరంతా కూడా అదృష్టవంతులు. చెప్పేటువంటి భాగ్యం కలిగి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను కూడా అదృష్టవంతుడిని అని చెప్పి నేను భావించుకుంటున్నాను. ఎందుకంటే ఈ పుణ్యతిథి నాడు ఇటువంటి కార్యక్రమం ఉంటే మరింత స్పష్టంగా భావించుకుంటాం. ఇంట్లో కూర్చుంటే పెద్దగా భావించుకునేది లేదు, పెద్దగా వినేది లేదు. కాబట్టి అయ్యా, ఈరోజు చాలా, నేను మొట్టమొదట్లో చెప్పినట్టుగా ఈరోజు చాలా సుదినం మీకందరికీ నాకు కూడా. ఈ శంకర విజయం అనే గ్రంథం ద్వారా ఒక్కసారి ఆ విశేషాలని, ఎందుకంటే ప్రతి చోట కూడా, ప్రతి పీఠాలలో కూడా, ప్రతి ఆస్థానాలలో కూడా శంకర విజయం పారాయణ అనేటువంటిది ఈరోజు జరుగుతూ ఉంటుంది. కాబట్టి శంకరాచార్యుల వారి గురించి చెప్పుకోవడానికి ఆ శంకర విజయంలో చెప్పబడినటువంటి శ్లోకాలని కూడా మనం ఒక్కసారి చెప్పుకొని మననం చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో శంకర విజయం అనే గ్రంథం ద్వారా వారి యొక్క జీవిత విశేషాలు, వారి యొక్క గొప్పతనము ఇదంతా కూడా ఈ స్వల్పమైన సమయంలో చెప్పుకుందుకి ప్రయత్నం చేద్దాం. చెప్పడానికి కూడా నా యథాశక్తిగా నేను ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం గురువుల అనుగ్రహంతో మా గురువుగారు గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్పి, ఆయన మహామహులు, ఆయన ఇక్కడ కంచి కామకోటి పీఠానికి ఆస్థాన పండితులుగా ఉండేవారు. పరమాచార్య చంద్రశేఖరేంద్ర స్వాములు వారికి అత్యంతం సన్నిహితులు, అత్యంతం అత్యంతం అంటే సన్నిహితులు. వారి దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి శంకర విజయేంద్ర స్వాములు వారు ఋగ్వేదాధ్యయనం చేశారు. వారి దగ్గర గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర పూర్వాశ్రమంలో ఋగ్వేదాధ్యయనం చేశారు. ఇది 40 సంవత్సరాల క్రితం విషయం. ఇది ఆ సమయంలో మా గురువు గారి దగ్గర తర్కం చదువుకుంది కని చెప్పి షోలమేని అగ్రహారం, అది కంచి చెన్నైకి దగ్గరలో షోలమేని అగ్రహారం, వారు రాజమండ్రిలో పనిచేశారు. వారు అప్పుడు పరిచయం, వారి దగ్గర చదువుకున్నాను. తర్వాత వారి ఊరు వెళ్ళి సెలవుల్లో చదువుకుందుకు వెళ్ళినప్పుడు ఈ శంకర విజయేంద్ర స్వాములు వారిని వారి తండ్రి గారు సైకిల్ మీద కూర్చోబెట్టుకుని వచ్చి వేదం చెప్పించేవారు. అత్యంతం చిన్న పిల్లవాడైన ఆ సమయంలో వారికి వేదం చెప్పినటువంటి, ఇప్పుడున్నటువంటి కంచి కామకోటి పీఠాధిపతులకి వేదం చెప్పినటువంటి మహాపండితులు, కంచి కామకోటి పీఠం ఆస్థాన పండితులు గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారి దగ్గర కొంత చదువుకునేటువంటి భాగ్యం నాకు లభించింది. ఈ సందర్భంగా ఒకసారి గురుస్మరణ కూడా చేసుకుని ఈ శంకర విజయానికి సంబంధించినటువంటి కొన్ని, ఎందుకంటే అన్నీ చెప్పడం అనేటిది సాధ్యం కాదు, ఇందులో చాలా సర్గలు ఉన్నాయి, ఎన్నో కొన్ని వందల శ్లోకాలు ఉన్నాయి, సాధ్యమైనంత వరకు కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థరూపిణం ప్రాచీన శంకర జయే సారః సంగృహ్యతే స్ఫుటం. మొట్టమొదటిగా విద్యాతీర్థులనేటువంటి గురువుగారికి నమస్కరించి ఈ శంకర విజయం అనేటువంటి గ్రంథంలో విశేషాలని నేను చెప్తున్నాను అని చెప్పి గ్రంథకర్త ముందుగా చెప్పడం జరిగింది. ఏకదా దేవతా రూప్యాచలస్థముపతస్థిరే దేవదేవం తుషారాంశుమివ పూర్వాచలస్థితం. దేవతలందరూ కూడా ఒకసారి కైలాస పర్వతం మీద వెలుగొందుతున్నటువంటి పరమేశ్వరుని దగ్గరికి వచ్చారు. దేవతలంతా విజ్ఞాతమేవ భగవన్ విద్యతే యద్ధితాయనః వంచయన్ సుగతాన్ బుద్ధవపురుధారీ జనార్దనః. పరమేశ్వరుడితో విన్నవించుకుంటున్నారు దేవతలంతా, అయ్యా విష్ణుమూర్తి
బుద్ధావతారాన్ని ధరించి బుద్ధ ధర్మాన్ని అవలంబించేటువంటి వాళ్ళ యొక్క మతాలని పారద్రోలుతూ మనకందరికీ కూడా ఆ విష్ణువు యొక్క బుద్ధావతారంలో మనకి మేలు చేస్తున్నటువంటి విషయం మీకు తెలిసినదే కదా. తత్ప్రణీతాగమాలంబైః బౌద్ధైః దర్శన దూషకైః వ్యాప్తేదానీం ప్రబోధాత్రి రాత్రిః సంతమసైరివా. దేవతలంతా కూడా పరమేశ్వరుడితో ఏం చెప్తున్నారంటే, అయ్యా విష్ణుమూర్తి యొక్క వ్యాప్తి ఎంతో ఉన్నది, ఆయన అవతారాన్ని ఎత్తి ఈ సనాతన ధర్మాన్ని ఆయన కూడా కాపాడుతున్నారు, అయితే చాలామంది బుద్ధ మతాన్ని అవలంబించి వేదశాస్త్రాలని నిందిస్తున్నారు, బుద్ధుడు రచించినటువంటి ఏ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవే ప్రమాణమని చెప్పి భావిస్తున్నారు, కారు చీకట్లు క్రమ్మినటువంటి కాళరాత్రిలాగా ఈ భూమి అంతా కూడా నిండి ఉన్నది. వర్ణాశ్రమ సమాచారాన్ ద్విషంతి బ్రహ్మ విద్విషః. బ్రహ్మద్వేషులు, సనాతన ధర్మ నిందకులు, నాస్తికులు, ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిందిస్తున్నారు. ఈ వేదాలు కేవలం జీవికకి మాత్రమే ఉపయోగిస్తాయి తప్ప ఇవి ఎంతమాత్రమూ ప్రమాణం కాదని చెప్పి, అయ్యా ఎంతోమంది ఓ శంకర భగవత్పాదుల ఎంతోమంది ఈ విధంగా భావిస్తున్నారు. శ్రోత్రే పిదధతి శ్రోత్రే కాదు శ్రుతే పిదధతి శ్రోత్రే క్రతురిత్యక్షరద్వయే క్రియా కథం ప్రవర్తేరన్ కథం క్రతుభుజో వయం. ఓ శంకర, యజ్ఞము అనే పదము చెవిలో పడినంతగానే చెవులు మూసుకుంటున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో యజ్ఞాలు ఏ విధంగా నిర్వహింపబడతాయి, మాకు యజ్ఞ భాగాలు ఎలా లభిస్తాయి, దేవతలు అంతే కదా మనం ఇచ్చే యజ్ఞ భాగాలతోనే కదా దేవతలు వాళ్ళ జీవిక, కాబట్టి యజ్ఞ భాగాలు మాకెట్లా లభిస్తాయి అని చెప్పి వాళ్ళంతా విన్నవించుకుని, ఇంకా అన్యేపి బహవో మార్గాః సంతి భూమౌ సకంటకాః జనైర్యేషు పదం దత్వా దురంతం దుఃఖమాప్యతే. ఇంతేకాదు, కుతార్కికులు ఎంతోమందో ఉన్నారు. తర్కం చాలా గొప్పది, కుతర్కం చాలా నీచమైనది. కుతర్కం చేసే వాళ్లతో తర్కం ఎప్పుడూ వాదన చేయకూడదు. వాళ్ళవన్నీ కూడా అయ్యా ముళ్ళ బాటలవి, ఆ బాటల్లో సంచరిస్తే మనకే ప్రమాదము, అటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. తద్భవాన్ లోకరక్షార్థం ఉత్సాద్య నిఖిలాన్ ఖలాన్ వర్త్మ స్థాపయతు శ్రౌతం జగద్యేన సుఖం వ్రజేత్. కాబట్టి ఓ భగవత్స్వరూపుడా శంకరుడా, లోక సంరక్షణ కోసం, అద్వైత ధర్మాన్ని నిలపడం కోసం నీవు ప్రయత్నము చెయ్యాలి. నీవు తలచుకోకపోతే నాస్తిక మతము మరింత విస్తరించే ప్రమాదము ఉన్నది. ఏ మార్గము ద్వారా ప్రజలు సుఖశాంతులని పొందుతారో
ఆ మార్గాన్ని నీవు చూపవలసినది. దేవతలంతా పరమేశ్వరుడితో విన్నవించుకున్నటువంటి విషయాలు. ఇత్యుక్త్వో పరతాన్ దేవానువాచ గిరిజా ప్రియః మనోరథం పూరయిష్యే మానుష్యమవలంబ్యవః. దేవతలంతా విన్నవించుకున్నారు. పరమేశ్వరుడు చెప్తున్నాడు, గిరిజాప్రియుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, నేను మానుష రూపాన్ని ధరించి ధర్మాన్ని ఈ భూమి మీద నెలకొల్పుతాను నేను అని చెప్పి అభయమిచ్చాడు ఆయన పరమేశ్వరుడు. ఆ మానుష రూపమే ఈరోజు మనం చెప్పుకునే శంకర భగవత్పాదులు. దుష్టాచార వినాశాయ ధర్మ సంస్థాపనాయ చ భాష్యం కుర్వన్ బ్రహ్మసూత్ర తాత్పర్యార్థ వినిర్ణయం. బ్రహ్మసూత్రాలకి నేనే మానుష రూపాన్ని స్వీకరించి ధర్మాన్ని నెలకొల్పడానికి ఆ బ్రహ్మసూత్రాలకి నేను భాష్యాన్ని రచిస్తాను. నేను దుష్టాచారాలని నశింపచేయడానికి ధర్మాన్ని స్థాపించడానికి నేను ఈ ప్రయత్నం చేస్తాను. మోహన ప్రకృతి ద్వైత ధ్వాంత మధ్యాహ్న భానుభిః చతుర్భిః సహిత శిష్యైః చతురైర్ హరివద్భుజైః చతురైః హరివద్భుజైః. ద్వైతమనే అజ్ఞానము వల్ల ఉద్భవించినటువంటి ఒక విషయం అది. జీవబ్రహ్మలకి ఐక్యమే తప్ప జీవుడు వేరు బ్రహ్మము వేరు అని లేదు. జీవుడంటే మనమందరం కూడా బ్రహ్మస్వరూపులమే. కానీ ఒక అజ్ఞానము మనల్ని ఆవరించి బ్రహ్మము అని తెలుసుకోకుండా చేస్తోంది. అజ్ఞానము ఎంత పనైనా చేస్తుంది. అజ్ఞానము చేసేంత విశిష్ట కార్యాలు చెప్పనలవి కావవి. అటువంటి అజ్ఞానము వల్ల మనమందరం బ్రహ్మస్వరూపులమే అని చెప్పి తెలుసుకోక ఈ శరీరము అంతఃకరణము వీటితో కూడుకున్నటువంటి ఒక ప్రాణిని అని మాత్రం అని అనుకుంటున్నాం మనం. ఇది భ్రమ. ఇది శంకర భగవత్పాదులు ప్రస్థానత్రయ భాష్యంలో జీవబ్రహ్మైక్యమే మోక్షము అని చెప్పి ప్రతిపాదించారు వారు. ఈ ప్రపంచమంతా కూడా రజ్జు సర్పము వంటిది. త్రాడును చూసి సర్పము అని చెప్పి మనం భ్రాంతిని చెందాం. అక్కడ సర్పమున్నదా లేదా అంటే ఉన్నది అని చెప్పడానికి లేదు, లేదు అని చెప్పడానికి లేదు. ఉన్నది అని చెప్దామనుకుంటే కాసేపు ఉన్నాక మాయమైపోతోందికా, లేదు అని చెప్దామనుకుంటే మనకిప్పుడు ఎందుకు భయం కలుగుతోంది? అరణ్యంలో ఉన్న సత్యసర్పాన్ని చూసినప్పుడు మనకెంత భయం కలుగుతోందో ఈ రజ్జు సర్పాన్ని చూసినప్పుడు కూడా అంతే భయం కలుగుతోందికా. ఏం తక్కువ భయం ఏమైనా కలుగుతోందా? లేదే. అరణ్యంలో సర్పాన్ని చూసినప్పుడు చెమటలు పట్టి భయము వణికిపోతున్నాం మనం. అదే విధమైనటువంటి పరిస్థితి ఈ ప్రాతిభాసికమైనటువంటి సర్పాన్ని చూసినా కలుగుతోందికా. కాబట్టి లేదు అని చెప్పడానికి లేదు. మరి ఎందుకు భయం కలిగింది? ఉన్నది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రకాశము వచ్చిన తరువాత ఆ సర్పము కాస్త మాయమైపోయింది. మరి అంతవరకు ఉన్న సర్పం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? రజ్జువులో లీనమైపోయింది. అంతవరకు ఉన్న సర్పము రజ్జువులో అధిష్టానంలో లీనమైపోయింది. దీనినే శంకర భగవత్పాదులు తమ వేదాంత గ్రంథాలలో ఈ ప్రపంచమంతా అనిర్వచనీయము అన్నారు. అనిర్వచనీయం అంటే చెప్పడానికి వీలు కానిది అని అర్థం. ఇది సద్రూపమా అసద్రూపమా ఏమి చెప్పాలి?
ఇది సద్రూపమా అంటే సత్యమా అని అర్థం. బ్రహ్మలాగా ఇది సత్యమా అనడానికి లేదు. పోని అసత్యమా అసద్రూపమా కుందేటి కొమ్ములాగా వంధ్యాపుత్రుడులాగా పోని ఇది అసత్యమా అనడానికి లేదు. కాబట్టి ఈ ప్రపంచము రజ్జు సర్పములాగా సద్రూపానికి అసద్రూపానికి విలక్షణమైనది అని చెప్పి ప్రతిపాదన చేశారు. ఇదే అద్వైత సిద్ధిలో మిథ్యాత్వ విచారంలో మధుసూదన సరస్వతి స్వాములు వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఇది. మిథ్యాత్వం అంటే ఏమిటి అంటే ఇదే, సదసత్తుల కంటే సత్తు కంటే విలక్షణము, అసత్తు కంటే విలక్షణము, ఇది సద్రూపము కాదు అసద్రూపము కాదు అని చెప్పి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అది. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఈ ద్వైతం అనేది నేను వేరు బ్రహ్మము వేరు అని చెప్పి ఈ ద్వైతం అనేది ఎందువల్ల కలిగింది, అజ్ఞానం వల్ల కలిగినటువంటిది. అంటే ఈ ద్వైతం అనేది అజ్ఞానం వల్ల కలిగినటువంటిది. అదే చెప్తున్నారు శంకర విజయంలో, మోహన ప్రకృతి ద్వైత ధ్వాంత మధ్యాహ్న భానుభిహి. మోహనం అంటే అజ్ఞానం, ప్రకృతి అంటే ఉపాదాన కారణం, ధ్వాంతం అంటే చీకటి. అజ్ఞానమనే కారణం వల్ల ఉద్భవించినటువంటి ఈ ద్వైతమనే చీకటికి మధ్యాహ్న భానుభిహి, మధ్యాహ్న సమయంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం సూర్యకిరణాలు లాగా. సూర్యకిరణాలు ఏం చేస్తుంది? మధ్యాహ్నం వచ్చేటువంటి సూర్యకిరణాలు చీకటి ఇంత కూడా లేకుండా చేస్తుంది. అటువంటి సూర్యకిరణాలు లాంటి నాకు నలుగురు శిష్యులు నాకు తోడవుతారు, దేవతలతో చెప్తున్నాడు పరమేశ్వరుడు. అటువంటి నలుగురు శిష్యులు అయ్యా పద్మపాదాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, హస్తామలకాచార్యుడు, సురేశ్వరాచార్యుల వారు. నలుగురు శిష్యులతో నేను మనుష్య రూపాన్ని ధరిస్తాను, బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రచిస్తాను, నేను రచించి మరల ధర్మస్థాపనకి ప్రయత్నం చేస్తాను, నేను ధర్మస్థాపనని నేను నిర్వర్తిస్తానని చెప్పి శంకర పరమేశ్వరుడు దేవతలకి అభయం ఇచ్చాడు. ఆయన యతీంద్ర శంకరో నామ్నా భవిష్యామి మహీతలే. నేను ఈ పవిత్ర భూమి మీద భారతదేశంలో యతీశ్వరుడనై శంకరుడనే పేరుతో నేను జన్మిస్తాను, మీరంతా కూడా మద్వత్తథా భవంతోపి మానుషీం తనుమాశ్రితాః. మానవ రూపాన్ని ఓ దేవతలారా మీరంతా కూడా మానవ రూపాన్ని ధరించాలి. ఇగో ఇప్పుడు నేను చెప్పిన ఈ నలుగురు శిష్యులు వీరంతా కూడా వ్యాస మహర్షి, వీళ్ళంతా ఎవరు? దేవతలే. వారంతా కూడా ధర్మ స్థాపన కోసం మన శంకర భగవత్పాదులకి సహాయంగా మానవ జన్మనెత్తినటువంటి మహానుభావులు వాళ్ళంతా కూడా. బ్రువన్నేవం దివిషదః కటాక్షాన్ అన్య దుర్లభాన్ కుమారే నిదధే భానుః కిరణానివ పంకజే. ఒకసారి తన కుమారుని చూశాడు పరమేశ్వరుడు, కుమారస్వామిని చూశాడు. ఈ కుమారస్వామి కర్మకాండకి జైమిని రచించినటువంటి పూర్వమీమాంసా శాస్త్రానికి వార్తిక గ్రంథాన్ని రచించినటువంటి వాడు ఈ కుమారస్వామి. కుమారిల భట్టు అనే పేరుతో జన్మించి, అంటే వేదాలలో మూడు భాగాలు ఉన్నాయి, ఒకటి కర్మకాండ, చివరిది జ్ఞానకాండ అని చెప్పుకుంటాం, మధ్యలో ఉపాసనాకాండ ఒకటి. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ, కేవల కర్మలని ఆచరించినా శ్రేయస్సు కలగదు, కర్మలని వదిలిపెట్టి కేవల ఉపాసనని స్వీకరించిన, ఉపాసన అంటే దేవతలను ప్రార్థించుట అనుకుందాం, కర్మలని ఆశ్రయించకుండా కేవల ఉపాసన వల్ల కూడా
ఫలితం సంభవించదు. ఈశావాస్యంలో చెప్పినటువంటి గొప్ప విషయం విద్యాంచ అవిద్యాంచ అని చెప్పారు. ఒకటి విద్య, మరొకటి అవిద్య. విద్య అంటే ఉపాసనలు, అవిద్య అంటే కర్మలు. ఈ రెండిటినీ కలిపి ఆచరించాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది మనకి. ఇక్కడ కర్మకాండ అంటే కర్మలు, ఉపాసనాకాండ అంటే ఉపాసనలు. వీటికి అన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్థితి జ్ఞానకాండ. అవే ఉపనిషత్తులు. మనకి వేదాంత మీమాంసా శాస్త్రము పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని చెప్పి రెండు రకాలుగా విభజింపబడింది. పూర్వమీమాంస జైమిని మహర్షి చేత రచింపబడినటువంటి గ్రంథాలవి. ఉత్తరమీమాంసకి ప్రవర్తకుడు వ్యాసుడు, బ్రహ్మసూత్రాలని రచించాడు ఆయన. పూర్వమీమాంస అంతా కర్మకాండ, ఉత్తరమీమాంస అంతా జ్ఞానకాండ. కర్మల వల్ల మోక్షము లభించదు అని సిద్ధాంతం. పరమ పురుషార్థమైనటువంటి మోక్షము కర్మల వల్ల లభించదు. ఏం లభిస్తుంది కర్మల వల్ల? యజ్ఞయాగాది కర్మల వల్ల ఏం లభిస్తుంది? అయ్యా, ఈ లోకంలో సిద్ధింప చేసుకునేటువంటి పుత్ర పశ్వాది సంపదలు నీకు సిద్ధిస్తాయి, లేదా అలౌకికమైనటువంటి స్వర్గాది సుఖాలు నీకు సంభవిస్తాయి. ఈ రెండు మోక్షం కాదుగా. మోక్షం అనేది నిత్యమైనటువంటి బ్రహ్మతో ఏకాత్మతాభావాన్ని సిద్ధింపచేసేటువంటి ఒక గొప్ప స్థితి. అది మోక్షం అంటే ఆత్యంతిక అవిద్యా నివృత్తి మోక్ష అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని కూడా అర్థం. దుఃఖాలు ఈ ప్రపంచంలో కూడా మనకి వస్తున్నాయి పోతున్నాయి. ఎప్పుడూ దుఃఖాలే లేవు, ఎప్పుడూ సుఖాలు లేవు. కానీ శాశ్వతంగా దుఃఖాలు పోవడమే మోక్షము అంటే. మరి ఎప్పుడూ కూడా దుఃఖస్థితి అనేటువంటిది లేదు అని. అలా అని చెప్పి సుఖం లభించడం కూడా మోక్షం కాదు. సుఖమే మోక్షం, ఆనందమే మోక్షం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాతని. ఆనందం, ఆనందమే బ్రహ్మస్వరూపం. అది బ్రహ్మ వల్ల ఆనందం కలిగింది అంటే మళ్ళీ ద్వైతం వచ్చేసింది, బ్రహ్మ వేరు ఆనందం వేరు అని. ఆనందస్వరూపము, నిత్య సుఖస్వరూపము మోక్షము అంటే. మరి అయినప్పుడు శాశ్వతమైనటువంటి మోక్షం అనే ఫలాన్ని మరి కర్మలు సిద్ధింపచేయవు అంటే మరి కర్మల్ని ఎందుకు చెప్పినట్టు? మనకి కర్మలను ఆచరించమని ఇంత జైమిని గ్రంథం పూర్వమీమాంసా శాస్త్రం ఎందుకు ప్రవర్తించినట్టు? జైమినీయ న్యాయమాల అని చెప్పి పెద్ద గ్రంథం, సూత్రాలతో కూడుకున్నటువంటి గ్రంథం అది. మరి ఎందుకు చెప్పినట్టు? ఎందుకు చెప్పినట్టు అంటే మోక్ష సిద్ధికి చిత్త నిర్మలత్వం అనేది, చిత్తశుద్ధి అనేటువంటిది ప్రధాన కారణం. అంటే యోగ్యత అని అర్థం. దేనిని సిద్ధింపచేసుకోవాలన్నా కూడా ఒక యోగ్యత కావాలి. దేనికైనా కూడా, దేమైనా కూడా. మన ఇంట్లో ఒక పిల్లవాడు 10th class పాస్ అయితే ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తున్నాం. 10th తప్పాడు, ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తారా మీరు? నేను ఒక దృష్టాంతం చెప్పాను. యోగ్యత అనే ప్రతి కార్యానికి ఒక యోగ్యత కావాలి. యోగ్యత లేకుండా అది 10th పాస్ అవడం అనే ఒక యోగ్యత. ప్రతి కార్యానికి కూడా ఒక యోగ్యత ఉంటుంది. మోక్షం సంపాదించడానికి కూడా ఒక యోగ్యత కావాలి, స్వర్గం సంపాదించడానికి ఒక యోగ్యత కావాలి. ఏం యోగ్యత కావాలి? దర్శ పూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత. అయ్యా, దర్శయాగాలు, పౌర్ణమాస యాగాలు, లేదా దర్శపు ఈ యాగాలన్నింటినీ ఆచరిస్తే స్వర్గం లభిస్తుంది. అంటే ఈ యాగాలని ఆచరింపచేయడమే ఒక యోగ్యత అని. కాబట్టి కర్మలని ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, అది మోక్షసిద్ధికి యోగ్యతది. ఎందుకంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము,
శమదమాది సాధన సంపత్తి ముముక్షుత్వము ఈ నాలుగు మోక్షము సంపాదించడానికి ప్రధానమైనటువంటి అర్హతలు. ఈ నాలుగు వీటినే సాధన చతుష్టయము అంటారు. ఈ సాధన చతుష్టయాన్ని సంపాదింప చేసుకున్న తరువాత అయ్యా మనము బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడానికి మనకి అర్హత లభిస్తుంది. ఈ అర్హత లభించాలంటే ఒక యోగ్యత కావాలిక. ఆ యోగ్యతే ఫలాకాంక్ష లేకుండా కర్మలని ఆచరించుట అని అర్థం. ఫలాకాంక్షతో కర్మలను ఆచరిస్తే ఏమైంది? నీకు మోక్షం ఎందుకు వస్తుంది? స్వర్గం వస్తుంది. స్వర్గం వస్తే చాలా గొప్పదా? చాలా గొప్పదేం కాదు. వాడికి ఎంతవరకు పుణ్యం ఉన్నదో అంతవరకు అక్కడ భోగాలను అనుభవించాడు. అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ జన్మనెత్తవలసిందే భూలోకంలో. అది మళ్ళీ మానవ జన్మే లభిస్తుందని అనుకోవడానికి కూడా లేదు. వాడి కర్మఫలం ఎలా ఉందో తెలియదుగా. వాడితో యాగం చేసేసాడు, అయిపోయింది, అపూర్వం సిద్ధించింది, ఆ చనిపోయిన తర్వాత స్వర్గం వచ్చేసింది, అపూర్వం ఉంది కాబట్టి. కాబట్టి ఇది మోక్షానికి ప్రతిబంధకం. అది కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు మోక్షం సంపాదించడానికి లేకుండా అర్హత పోయినట్టేగా పోని. అక్కడ ఏమైనా చాలా గొప్ప సుఖం ఉన్నదా అంటే, మన సుఖానికి గొప్ప ప్రతిబంధకం ఏంటంటే ఈర్ష్యాసూయలు. నాకున్నది అని చెప్పి సంతోషం కంటే నా ఎదురుకుండా ఉన్నవాడికి ఉన్నది అనే దుఃఖమే ఎక్కువ నాకు. వాడికే ఉన్నది, అది నీకు సంభవించదు, నీకు ఆ యోగ్యత లేదు, నీకు రాదు, అయినా వాడిని చూసి మనకి ఈర్ష్య. మనకి ఎంత సుఖం ఉన్నా కూడా ఆ సుఖాన్ని పాడి చేసేసేటువంటి గొప్ప రాక్షసి ఏంటే అంటే ఈర్ష్య, అసూయ. పక్క వాళ్ళింట్లో దెబ్బలాడుకుంటున్నారంటే మనకి ఆనందం, పోనీ మన ఇంట్లో అంత గొప్పగా ఉన్నావా? లేదు. మనకి మన మీద మనకు ఉన్న విచారము కంటే పరుల వ్యవహారం అంటే మనకి చాలా ఎక్కువ ఇష్టం. ఎప్పుడైతే పరుల వ్యవహారం నాకు చాలా ఎక్కువ ఇష్టమో, పక్కవాళ్ళింట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామనే కాంక్ష నాకు ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, నా గురించి నేనేం పట్టించుకుంటాను, నా గురించి నేనేం పట్టించుకుంటాను, భగవంతుడి గురించి ఏం పట్టించుకుంటాను, దీని సమయం ఎక్కడ దొరుకుతుంది? అయినా ఈ ఈర్ష్య అసూయ అనేది పెద్ద ప్రతిబంధకం. అది మనం రోడ్డు దాటాలి, దారిలో ముళ్ళ కంచెలు వేసేసారు, ఎక్కడ రోడ్డు దాటుతాం? దాటడం వీలవుతుందా? అలాగే ఇక్కడ కూడా ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే ఈ ఈర్ష్యాసూయలు వివేక చూడమని చెప్తారు, ఇవే పెద్ద మొసళ్ళు అని. పెద్ద మొసళ్ళు అవి. కాబట్టి స్వర్గానికి వెడితే చాలా గొప్పగా ఉంటుందా అంటే అక్కడ ఈర్ష్యాసూయలే. ఎందుకంటే దేవతలలో సమర్థుడైన వాడిని చూసి అగ్నిపదవి ఇచ్చారు, మరీ సమర్థుడైన వాడిని చూసి ఇంద్రపదవి ఇచ్చారు. ఇంద్రపదవి అనేది ఇంద్రుడు అనేది ఒక పేరు కాదు, అది శాశ్వతమైనటువంటి పదవి కాదు. ఆయనలో సామర్థ్యాన్ని కనిపెట్టి అంతే కదండి. క్లాస్ రూమ్లో లీడర్గా ఎవరికి ఎవరిని ఇస్తారు? ఎవళ్ళో కాస్త సామర్థ్యం ఉంటుందో వాడిని చూసాక. కాబట్టి సమర్థుడైన వాడిని ఇంద్రుడు అన్నారు, ఇంకొంచెం సామర్థ్యం తక్కువ ఉన్నవాడిని అగ్ని అన్నారు, తర్వాత వాయువు అన్నారు. ఇదంతా కేనోపనిషత్తులో వస్తుంది. ఎందుకంటే దేవతలంతా కూడా తమకేదో అవసరం వచ్చింది. కేనోపనిషత్తులో 3-4 ఖండాలు చదివితే తెలుస్తుంది తమకేదో అవసరం వచ్చింది. అమ్మవారు సాక్షాత్కరించింది, వెలిగిపోతోంది, దగదగ మెరిసిపోతోంది. ఎందుకు అమ్మవారు సాక్షాత్కరించింది అంటే, ఈ దేవతలంతా కూడా చెడిపోతున్నారు వీళ్ళు. అసలే వీళ్ళు కాస్త ధర్మాన్ని నిలబెట్టగలిగిన వాళ్ళు, వీళ్ళే చెడిపోతున్నారు. ఎందువల్ల చెడిపోతున్నారు వీళ్ళు? ఎందువల్ల అంటే రాక్షస సంహారం జరిగింది.
రాక్షస సంహారం జరిగితే దేవతలంతా కూడా అంతవరకు భగవంతుని ప్రార్థించారు. ఓ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినట్టుగా అక్కడ కూడా అంతే, ఎక్కడైనా అంతేగా పరమేశ్వరుడి దగ్గరికి వెళతారు, ప్రార్థిస్తారు. ప్రార్థించారు, అభయం ఇచ్చాడు, తన పని తాను చేశాడు, విజయం వచ్చేసింది. విజయం వచ్చిన తర్వాత దేవతలంతా కలిసి, ఆహా ఎంత సమర్థులం మనం, ఇంత విజయాన్ని మనం సాధించాం, ఈ రాక్షసులందరినీ మనం కాబట్టి సంహరించగలిగాం, మరొకటి చేయగలడా, గర్వం వచ్చేసింది. ఎవరైతే మంచి అనుకున్న వాళ్ళే చెడిపోతుంటే మరి అది బాగు చేయాలిక, వాళ్ళు కూడా చెడిపోతే ఇంక ఈ ప్రపంచం ఏమైపోతుంది? అసలే దుష్టుడు అయితే మనమేం చేయలేం, వీళ్ళు కాస్త మంచివాళ్ళు చెడిపోతున్నారు. అమ్మవారు సాక్షాత్కరించింది, అమ్మవారు సాక్షాత్కరించి వెలిగిపోతుంది. ఆ వెలుగుని చూసే సామర్థ్యం కూడా లేదు వీళ్ళకి, చాలామందికి భయపడిపోతున్నారు. ఎక్కడో ఉన్నారు వీళ్ళంతా, దేవతలంతా ఎక్కడెక్కడో ఉన్నారు, దాంకుని ఉన్నారు, పక్క పక్క నుంచి చూస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే దేవతలు ముందుగా అగ్నిదేవుణ్ణి పిలిచారు. అగ్నిదేవుణ్ణి పిలిచి ఒక్కసారి వెళ్ళు, దగదగా మెరిసిపోతుంది ఎవరో ఒక ప్రకాశము, ఆ ప్రకాశ సమూహం అది, ఒకసారి తెలుసుకుని రా అని చెప్పి పంపించారు. పంపిస్తే అగ్నిదేవుడు వెళ్ళాడు ప్రకాశం దగ్గరికి, ఎందుకంటే సామర్థ్యం ఉన్నవాడు కదా. పోనీ ఉన్నవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త గర్వం వదిలేడా, ఎవరు బాబు నువ్వు అని అడిగింది ఆమె. ఆ వచ్చిన అమ్మవారు, నన్ను అగ్ని అంటారు, హుతాసనుడని కూడా అంటారు నా పేరు. నేను క్షణంలో నేను భస్మం చేసేస్తాను, నాకంత సామర్థ్యం ఉన్నది అని చెప్పి గొప్పలు చెప్పాడు. ఓహో అలాగా నాయన, ఓ చిన్న గడ్డి పరక అక్కడ వేసి దీన్ని కాస్త భస్మం చేసేవయ్యా, కాస్త చూస్తాను అంది. చాలా ప్రయత్నం చేశాడు. మామూలుగా అయితే అలా అడవులకు అడవులకే క్షణకాలంలో ఇలా కళ్ళు మూసుకొని తెరిచే లోపల భస్మం అయిపోతూ ఉంటాయి. ఇది చూస్తే గడ్డి పరక, భస్మం చేసేద్దామని చూశాడు, తన వల్ల కాలేదు. ఇంక ఇక్కడ ఉంటే బాగోదని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఎవరు? అగ్నిదేవుడు. తర్వాత వాయుదేవుణ్ణి పంపించారు. దేవతలు ఏం చేశారు తర్వాత? వాయుదేవుణ్ణి పంపించారు. నువ్వేనా కాస్త వెళ్ళు, ఏదో అమ్మవారు ఏంటో భయం వేస్తోంది మాకు, ఒకసారి చూసిరా, అడిగిరా ఎవరో ఏంటో. వాయుదేవుడు వెళ్ళాడు. వాయుదేవుడు వెళ్ళిన తర్వాత అమ్మవారు మళ్ళీ అడిగింది, నాయన నిన్న నీ పేరేంటమ్మా వచ్చావు నువ్వు? నన్ను వాయుదేవుడు అంటారండి, నాకు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ఇంతకీ నీ సామర్థ్యం ఏమిటో చెప్తావా అంటే, క్షణకాలంలో అన్నీ ఎగరగొట్టేస్తానండి నేను, పర్వతాలనే ఎగరగొట్టేస్తాను నేను, అంత సామర్థ్యం నాకు ఉన్నది అని చెప్పి వాయుదేవుడు అన్నాడు. సరే పోన్లే, పర్వతాలు వద్దులే, ఈ చిన్న గడ్డి పరక దీన్ని ఎగరగొట్టి చూద్దామంది. చాలా ప్రయత్నం చేశాడు, తన వల్ల కాలేదు, తను పరిగెత్తుకు వచ్చాడు. తర్వాత అమ్మవారు సాక్షాత్కరించి వీళ్ళ గర్వాన్ని అప్పుడు తెలిసింది వీళ్ళకి, అమ్మ బాబోయ్ వచ్చింది ఎవరో సామాన్యమైనటువంటి వ్యక్తి కాదని చెప్పి అప్పుడు తెలిసి అమ్మవారిని ప్రార్థించి అమ్మవారే ప్రత్యక్షమై, ఇదంతా కేనోపనిషత్తులో 3-4 ఖండాల్లో వస్తుంది. నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం, దేవతలలో కూడా ఈర్ష్యాసూయలు ఉంటాయి, కాబట్టి స్వర్గం అనే ఫలం నాకు లభించింది కదా, నాకు ఈర్ష్యాసూయలు ఉండవు, అక్కడ చాలా గొప్పగా ఉంటుందనుకోవడానికి లేదు, అక్కడ ఉన్న ఈర్ష్యాసూయులు మనకు ఉండవేమో అసలు, అన్ని ఈర్ష్యాసూయులు అక్కడ. అగో ఆయనకు అగ్నిపద వచ్చింది, ఈయనకు వాయుపద వచ్చింది, నాకు రాలేదే అని చెప్పి అసూయ, ఈర్ష్య. అన్నిటికంటే మించి ఏంటంటే, అయ్యో నేను స్వర్గలోకంలో ఉండేటువంటి కాలం టైం అయిపోతుంది కదా, ఎంతకాలం అని బ్యాంకులో డబ్బులు తీసుకుని 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 అనుభవించేస్తాను చెప్పండి, ఎంతకాలం అని? ఇది శాశ్వతంగా జరిగే పనేనా? ఎంతకాలం? అక్కడ ఉన్న ఆ డబ్బు ఎంతైతే ఉందో ఆ డబ్బును రోజు రోజుకి కొంత కొంత డబ్బు డ్రా చేసేస్తున్నావు, తినేస్తున్నావు, అయిపోతే. పుణ్యం కూడా అటువంటిదే, వాళ్ళకి పుణ్యం ఉన్నంత వరకు దేవతలు అక్కడ ఉంటారు, వీళ్ళకి భయం, అయ్యబాబో ఎక్కడ ఎప్పుడు పుణ్యం అయిపోతుందో, ఎప్పుడు మళ్ళీ మనం ఈ స్వర్గాన్ని వదిలిపెట్టి. అందులో స్వర్గం అంటే ఏంటో తెలియని వాళ్ళకి స్వర్గం రాకపోతే పర్వాలేదు, స్వర్గం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి స్వర్గాన్ని వదిలిపెట్టాలంటే దానంత దుఃఖం ఇంకోటి లేదు. ఆ సుఖాన్ని మరిగాడు కదా, సుఖాన్ని అనుభవించేశాడు కదా, ఈర్ష్య, అసూయ, బాధ. కాబట్టి శాస్త్రమే ఏం చెప్తుందంటే, నేను చెప్తున్న సొంతంగా చెప్తున్న విషయాలు కాదు, శాస్త్రమే ఏం చెప్తుందంటే, దేవతలకి కూడా ఈర్ష్యాసూయలు ఉన్నాయి. కాబట్టి
మనకి ముళ్ళ కంచెలు లాంటివి ఈర్ష్యాసూయలు, మనం దాటి వెళ్ళలేము. ఆ ఈర్ష్యాసూయలు పోవాలి అంటే, నీకు చిత్తశుద్ధి కలగాలి అంటే నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరించు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. కర్మలను ఆచరించాలి. ఆ కర్మలను ఆచరించినందు అందుకని కర్మకాండ చెప్పబడింది. కర్మకాండ ఎందుకు చెప్పబడింది శాస్త్రంలో? కర్మకాండ వల్ల ఏమిటి లాభం? కర్మలను ఎందుకు చెప్పింది? ప్రయోజనం లేకపోతే కర్మలను చెప్తుందా అంటే ఎందుకు చెప్పింది. అందుకనే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని చెప్పి మూడు కాండలు ఉన్నాయి. ఈ కర్మకాండని అభివృద్ధి చేయడానికి ఇంతకు ముందే ఉద్భవించాడు అయ్యా కుమారుల భట్టుగా నువ్వు ఉద్భవిస్తావు. కుమారస్వామితో చెప్తున్నాడు పరమేశ్వరుడు, నువ్వు ఉద్భవిస్తావు, కర్మకాండను నువ్వు వృద్ధి చెయ్యి, కర్మలు ఆచరించాలి నిష్కామ బుద్ధితో. అలాగే ఉపాసనలు వాటి కోసము పతంజలి మహర్షి వాళ్ళు ఉద్భవించారు, యోగశాస్త్రాన్ని రచించారు, ఇవన్నీ జరిగినాయి. జ్ఞానకాండని ఉద్ధరించడానికి నేను మానుష రూపాన్ని ధరిస్తాను అని చెప్పి పరమేశ్వరుడు దేవతలతో చెప్పి అభయమిచ్చినటువంటి సందర్భం. ఇక ఈ పైన శంకరులు దేవతలకి అభయమిచ్చినటువంటి వృత్తాంతం మనం చదువుకున్నాం. ఇప్పుడు శంకరులు ఉద్భవించేటువంటి వృత్తాంతాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ పైన సరే చెప్పున్నాం. సరే నేను చెప్పనా ఆపనా? సరే. ఈ జ్ఞానకాండని ప్రతిపాదించేటువంటి గ్రంథాలే మనకి ఉపనిషద్ గ్రంథాలు. అందుకే వాటికి వేదాంతములు అని పేరు. వేదాలకి అంతమందు చివరిగా ఉన్నటువంటి గ్రంథాలు అవన్నీ కూడా. అంటే వేదాలకి పూర్వమందు ఉపనిషద్, ప్రతి వేదానికి కూడా ఉపనిషద్ భాగాలు ఉన్నాయి. ఋగ్వేదమైనా, యజుర్వేదమైనా, సామవేదమైనా, అథర్వణ వేదమైనా, మనం చెప్పుకునేటువంటి దశోపనిషత్తుల్లో కొన్ని ఉపనిషత్తులు కొన్ని కొన్ని వేదాలకి సంబంధించినవి. ఇవన్నీ కూడా వేదాలకి చివరి ఉంటుంది. వేదాలకి చివరి ఉంటుందంటే కొన్ని కొన్ని సంహితాభాగానికే చివరి ఉంటాయి. అందుకే దానికి సంహితోపనిషత్తు అని కూడా పేరు. సంహితాభాగానికి చివర ఈశావాస్యం అటువంటి గ్రంథం ఉపనిషత్తు. ఈ వేదాలకి చివర అంటే ముందంతా కూడా కర్మకాండని ప్రతిపాదించిన తరువాత ప్రతిపాదించినటువంటి చివరిగా, అంటే కర్మకాండ చెప్పిన తర్వాత యోగ్యత లభిస్తుంది కాబట్టి, అంటే వాడు కర్మలను ఆచరించాలి. ఇప్పుడు విహిత కర్మలను కూడా ఆచరించాలి కూడా. నిషిద్ధ కర్మలను ఆచరిస్తే మళ్ళీ ఏమైపోయింది? భ్రష్ట అయిపోయినట్టే కదా మనం. నిషిద్ధ కర్మలను ఆచరిస్తే కాబట్టి విహిత కర్మల్ని మనం ఆచరించాలి. విహిత కర్మలు అంటే తెలియాలి కదా మనకి, ఏవి మనకి శాస్త్రవిహితమైన కర్మలు ఏవి, శాస్త్రవిహితమైన కర్మలు ఏవి కావు అనే విషయం కూడా తెలియాలి కదా. కాబట్టి వేదాలలో పూర్వభాగం అంతా కూడా కర్మలని ప్రతిపాదించేటువంటి భాగము, చివరి భాగము ఉపనిషద్ భాగాలు. అవే జ్ఞానకాండని ప్రతిపాదించేటువంటి భాగాలు. ఆ జ్ఞానకాండని అభివృద్ధి చేయడానికి శంకర భగవత్పాదుల వారు ప్రస్థానత్రయానికి భాష్యాల్ని రచించడానికి ఆయన మానుష రూపాన్ని అవతరించారు. ఎందుకంటే బ్రహ్మసూత్రాలకు అందరూ వ్యాఖ్యానం చేసేస్తున్నారు, అన్ని రకాలుగాను వ్యాఖ్యానాలు వచ్చేస్తున్నాయి. కానీ శంకర భగవత్పాదులు అద్వైత పరంగా ఈ బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి
ఉపనిషత్తులకి కూడా అద్వైతపరంగా వ్యాఖ్యానం రాసి భాష్యాన్ని రచించినటువంటి వారు శంకర భగవత్పాదులు. అందుకే అన్నారు, నేను మళ్ళీ ఈ గ్రంథంలో కూడా వస్తుంది, ఓసారి ఓ సందర్భంలో ఏమొస్తుందంటే, ఇదే గ్రంథంలో ఒకసారి మన శంకర భగవత్పాదుల యొక్క గురువు గారు గోవింద భగవత్పాదులు మన శంకర భగవత్పాదుల యొక్క గురువు గారు ఒకానొక సందర్భంలో వారు యాత్రలో వారి యొక్క దర్శనం, అది ముందే రాసిపెట్టి ఉంటుంది. గురు దర్శనం అనేది అప్పటికప్పుడు లభించేసేది కాదు. మనకి యోగం ఉంటే మనకి సద్గురువు మనకి లభిస్తారు. యోగం లేకపోతే అటు సద్గురువు ఉంటే మనం అటు వెళ్ళం, ఇటే పెడతాం మనం. నిజానికి అటే వెళ్ళాలి మనం, కానీ అటు వెళ్ళబుద్ధి ఏదో మన మనస్సు అటు వెళ్ళనివ్వదు. సద్గురువు మనకి సద్గురు దర్శనం మనకి కానీ రాసి పెట్టలేకపోతే అటు అస్సలే వెళ్ళం మనం, ఇటే పెడతాం మనం. కాబట్టి వారికి ఆ గురు దర్శనం లభించింది. అప్పుడు వ్యాస భగవానుడు ఆ సభలో ఉండి ప్రవచనాలు చేస్తున్న సందర్భం. అప్పుడు వ్యాస భగవానుణ్ణి మన గోవింద, అప్పటికింకా శంకర భగవత్పాదులు గోవిందాచార్యుల వారిని సమీపించలేదు. అప్పుడు గోవింద భగవత్పాదులు అడిగారు వ్యాస భగవానుణ్ణి, అయ్యా మీరు బ్రహ్మసూత్రాలను రచించారు కదా, ఈ బ్రహ్మసూత్రాలకి రకరకాలుగా వ్యాఖ్యానాలు చెప్తున్నారు, రకరకాలుగా వ్యాఖ్యానం చేసి రకరకాలమైనటువంటి అర్థాలు చెప్పేస్తున్నారు, మరి మీరు దానికి భాష్యాన్ని రచిస్తే ఎంత బాగుంటుంది అంటే, కంగారు పడకు, ఈ భూమి మీద ఒక ఆయన ఉద్భవించి ఉన్నాడు, ఆయన నీకు శిష్యుడవుతాడు, ఆయన ఈ వీటికి భాష్యాన్ని రచిస్తాడు అని చెప్పి వ్యాస భగవానుడు మన గోవింద భగవత్పాదులకు చెప్పిన విషయం, ఈ విషయాన్ని శంకర భగవత్పాదులకి సాక్షాత్తు ఆయన చెప్పారు. ఎందుకంటే ఇతను ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతారు వ్యాస మధ్యలో విషయాలు ఇప్పుడే చెప్తున్నా, అడుగుతారు ఎవరు మన గోవింద భగవత్పాదులు అడుగుతారు, ఎవరువయ్యా నువ్వు అని అడుగుతారు. ఎవరువయ్యా అంటే ఏమని చెప్పాలండి అంటాడు ఆయన. ఏమని చెప్పాలి నేను, ఈ పృథివీని చెప్పాలా, జలమని చెప్పాలా, తేజస్ అని చెప్పాలా, ఈ పంచమహాభూతాల్లో ఏదని చెప్పాలి నేను, ఏది కాదుగా నేను, పోనీ ఇంద్రియాలని చెప్పాలా, పోనీ శరీరం అని చెప్పాలా, ఏమని చెప్పాలి నేను, కేవలోహం, కేవల స్వరూపుడు నేను. కేవల స్వరూపుడు అంటే అర్థం ఏమిటి, వీటికన్నీ కాకుండా కేవలము అంటే అవేమీ లేవు అని అర్థం. అంటే కేవల నిర్గుణ స్వరూపం నేను, కేవల నిర్గుణ స్వరూపము కాబట్టి నేను ఏమని చెప్పాలి. కేనోపనిషత్తుల్లోనే శిష్యుడు మొదటి రెండు ఖండాల్లో శిష్యుడు ఒక ప్రశ్న వేస్తాడు, కేనేషితం పతతి ప్రేషితం మనః అని ప్రశ్న వేస్తాడు. అయ్యా గురువుగారు, నా మనస్సు అనేక ఆలోచనలు చేస్తోంది, ఎక్కడ ఒక క్షణం కూడా నా మాట వింటలేదు. ఈ క్షణంలో అది ఆలోచన చేస్తోంది సుఖం, మరుక్షణంలో ఏదో జ్ఞాపకం రాకూడని విషయం కూడా జ్ఞాపకం వచ్చేస్తుంది, దుఃఖం, ఇన్ని రకాలుగా నా మనస్సు పరిగెడుతోంది కదా, ఎవరండి దీనిని, ఎవరో తోస్తున్నట్టుంది మనస్సుని, ఏదో దీనిని ఇట్లా తోస్తున్నట్టుగా ఎవరో తోస్తున్నట్టుంది, ఎవరండి ప్రేరేపిస్తున్నారు అని చెప్పి శిష్యుడు అడుగుతాడు గురువుగారిని. నిజానికి ఈ ప్రశ్న చాలా తెలివి తక్కువ ప్రశ్న అని చెప్పి చాలా తెలివి తక్కువ వాళ్ళకి అనిపించే విషయం ఇది. ఎందుకంటే అరే నా మనస్సు నా ఇష్టం అనేక విషయాల మీద ప్రసరించినప్పుడు ఈ మనస్సును మళ్ళీ ప్రేరేపించే వాళ్ళు ఒకళ్ళు కావాలా అంటే, ఆయనకి బ్రహ్మజ్ఞానం సిద్ధించినటువంటి గొప్ప శిష్యుడు ఆయన. అది ఒక జడ పదార్థం, అది మనస్సు అనేటువంటిది ఒక జడ పదార్థము, ఇది ఒక జడ పదార్థము, ఎలాగో మనస్సు కూడా ఒక జడ పదార్థం. అది చేతనమైనది ఒక బ్రహ్మమే, సృష్టిలో చేతనమైనది ఒక బ్రహ్మమే తప్ప మరొకటేమీ లేదు. మన ఇంట్లో చెట్లను నరికేటువంటి గొడ్డలి లాంటి సాధనాలు ఉన్నాయి, అవంతటా అవి వెళ్ళి తామంతట తాము గొడ్డలు చెట్లను నరికేస్తున్నాయా? ఒక చేతనాధిష్ఠితమైనప్పుడే, ఒక చేతనుడైనటువంటి పురుషుడు చేతిలో పట్టుకున్నప్పుడే అవన్నీ ఆయా పనులు చేయగలుగుతున్నాయి. చక్షురింద్రియము ఒక వస్తువుని చూడాలన్నా, శ్రోత్రేంద్రియము ఒక వస్తువుని వినాలన్నా, మనస్సు ఒక వస్తువుని భావించాలన్నా కూడా గొడ్డలిని పట్టుకున్నట్టుగా వీటిని పట్టుకునేటువంటి, తోసేటువంటి, ప్రేరేపించేటువంటి ఒక వ్యక్తి కావాలి. కావాలని చెప్పి ఎవరు ఆ ప్రేరేపించేటువంటి వ్యక్తి అంటే, గురువుగారు ఏమంటారంటే,
ఆ వ్యక్తి ఎవరో కాదయ్యా, మనస్సుకు మనస్సయ్యా అన్నారు. మనస్సును ప్రేరేపించేది పలానా పెద్ద ఆయనండి అని చెప్పడం పోయి మనస్సుని ప్రేరేపించేది మనస్సు అంటారు ఏమిటండి అని చెప్పి శిష్యుడంటే, ఏమని చెప్పాలయ్యా నేను, నేను పేర్లతో చెప్పాను అంటే సగుణ బ్రహ్మ అయిపోతాడు ఆయన, నిర్గుణ బ్రహ్మ ఎలా అవుతుంది అయ్యా? సరే.